పునర్వివాహం గుజరాతీ కథ రచన స్నేహరశ్మి గారు దీన్ని అనువదించి మనకు అందించిన వారు పాలేపు బుచ్చిరాజు గారు మీకు వినిపిస్తున్నది శ్రీనివాసు సాంతవన వచనాలు పలకటంలో శక్తి ఎంత బలహీనమైనది అనే విషయం అతనికి అదే ప్రథమ అనుభవం అయితే కాదు కానీ కొన్ని విషయాలు ఆత్మీయుల మరణం కంటే ఎక్కువ వేదనాభరితంగా ఉంటాయన్నది అతనికి ఆ రోజునే అనుభవంలోకి వచ్చింది మంచంపై పడుకునే అటు ఇటు దొర్లుతున్నాడు నిద్ర పట్టలేదు గదిలో చీకటి బాధని ద్విగుణీకృతం చేస్తోంది మంచం కింద హరికేన్ లైట్ తీసి వెలిగించాడు గదంతా వెలుతురు ఆవరించింది అతని గుండెల్లోని చీకటి మరింత చిక్కనైంది డబ్బాలోంచి చిటికెడు పొడుం పట్టు తీశాడు దాన్ని వేళ్ల మధ్య అలాగే ఉంచి కిటికీలోంచి బయటికి చూపు సారించాడు గది తలుపులు తెరిచి బయట వరండాలోకి వచ్చాడు వీధి బీధి అంతా నిద్రపోతోంది అంధకారపు రాత్రి తన అఖండ వైభవంతో ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టు నీరవ శబ్దం వరండాలో ఒకంతసేపు పచారులు చేశాడు వేళ్ల మధ్య ఉన్న పొడుం పట్టు పేల్చగానే తన చర్మం ఎవరో చేస్తున్నట్టుగా అనిపించింది ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు కూతురు మనోరమ జీవితంతో ముడిపడుంది తన పొడుం డబ్బా ఎప్పుడు ఖాళీగా ఉండేది కాదు తన బట్టల దగ్గర నుంచి ఆమె మరొకరిని ఉతకనిచ్చేది కాదు తనకెప్పుడు దాహం వేస్తుంది బయటికి ఎప్పుడు వెళ్తాడు అన్నంలోకి ఏం కావాలంటాడు అలాంటి విషయాలన్నీ తన మొహం చూసి అర్థం చేసుకుని అమర్చిపెట్టేది మనోరమ నోరు విప్పి చెప్పకుండానే తన జీవితాన్ని అంత సుఖమయం చేసింది ఆమె ఇక భార్య సవిత విషయం చెప్పనే అక్కర్లేదు కూతురు మనోరమ లేకుండా ఆమె ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు నువ్వు నా కూతురువా తల్లివా అని రోజుకి ఎన్నిసార్లు మనోరమను అడిగేది ఆమె తమ జీవితాలను ఆమె అంతగా ప్రభావితం చేసింది మనోరమ తండ్రి కూతురా తల్లి కూతురా అనే శంక అతనికి అంత పెద్ద దెబ్బ తగిలే కనితీరలేదు తీరలేదు భరించలేని ఎదురు దెబ్బకు తట్టుకోలేక విషం తాగేందుకు ప్రయత్నించిన సవిత మాత్రం ఏం తప్పు చేసినట్టు రోజు మనోరమ చేసిన గ్రాసం తింటూ ఉన్న ఎడ్లు కూడా ఉపవాసం ఉంటున్నాయే నోరు లేని జంతువులకు కూడా అనురాగ వాత్సల్యాలు తెలుస్తాయా పొడుం డబ్బాలో నిండుకున్న పొడుం కోసం వ్యర్థ ప్రయత్నం చేస్తున్నాడు అతను ఖాళీ డబ్బాను దులుపుతున్నాననే ధ్యాస అతనిలో రబ్బంత కూడా లేదు మనిషి ఎంత పరాధీనుడు నిసిరాత్రి నీరవం నిశ్శబ్దం భరించ ఉంది సవిత పడుకున్న గది వైపు వెళ్ళాడు గదంతా చీకటి ఆమెకు నిద్రాభంగం కలగకూడదని చప్పుడు చేయకుండా నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు నువ్వేనా చీకటిని చీల్చుకుంటూ సవిత గొంతు వినపడింది నువ్వు పడుకున్నావు లేదో చూద్దామని వచ్చాను అంటూ అతడు మనోరమ్మ పడుకునే ఖాళీ మంచం మీద కూర్చున్నాడు సవిత లేచింది హరికేన్ లైట్ వెలిగించింది ఆ వెలుతురులో ఆమె కళ్ళ నిండా నీళ్లు గమనించాడు జగ్జీవన్ కూర్చున్న దగ్గ కూర్చున్న దగ్గర నుంచి లేచి సవిత మనస మీద ఆమెకు దగ్గరగా కూర్చున్నాడు అపారమైన అనుకం అనుకంపంతో అతను సవిత వెన్ను మీద చేత్తో రాశాడు ఆమె అతన్ని దగ్గరగా లాక్కుంది ఎన్నో ఏళ్ల అంతరం తొలగిపోయి ఆ దంపతుల జీవనంలోని నిగూఢ రహస్యపు కథ ఒక ఆకారాన్ని దిద్దుకుంటోంది నిజానికి వారిద్దరిది పెద్దలు నిర్ణయించిన వివాహ బంధమే సుమారు పాతికేళ్ల నాటి మాట నూతన యవనంలో అడుగుపెట్టిన వారిద్దరి మధ్య ఎంత ప్రేమ నిష్ట పరస్పర అవగాహన ఉద్భవించాయి వారి అన్యోన్య ప్రేమానురాగాల ఫలం భూమి మీదకి అడుగు పెట్టగానే వారి జీవితాల్లో నందనవనమే వికసించింది సుకుమారమైనటువంటి పాప కిలకిల రావాలతో ఇల్లంతా ప్రకాశించేది కానీ రెండే రెండేళ్లలో కేవలం తొమ్మిది గంటల అస్వస్థతతో ఆ పాప అదృశ్యం అయిపోయింది అప్పుడు తన దుఃఖాన్ని ఎలా దిగమింగుకున్నాడో సవితను ఓదార్చడానికి ఎంత తపస్సు చేశాడో తనకే తెలియదు పిల్లపోయిన కొన్ని రోజుల నాటి ఆ రాత్రి అతను గుర్తొచ్చింది సవిత తీవ్రంగా ఏడుస్తోంది ఆ బాధను ఉపశమింపచేయటానికి అతను ఎన్నో ఉపచారాలు చేశాడు చల్లబడ్డ ఆమె సర్వాంగాలని చైతన్యవంతం చేసేందుకు తానెంత చేయగలడో అంతా చేశాడు స్నేహం సహానుభూతి కరుణ కురిపిస్తూ క్షణం వదిలిపెట్టకుండా తన ప్రాణేశ్వరి వద్ద ఆమె మూగవేదానికి సాక్షిగా నిలబడిపోయాడు అర్ధరాత్రి దాటాక ఒక పెద్ద నిట్టూర్పుతో సవిత నిశ్శబ్దాన్ని భంగం చేసింది ప్రచండ ప్రపంచనానికి గజగజలాడే లతలా వణికిపోతూ జగ్జీవన్ శరీరానికి అల్లుకుపోయింది తెల్లారి లేస్తూనే వెలుతురు చూడలేని దానిలో అస్వస్థతకు గురైంది జగ్జీవన్తో చూపులు కలపలేక కళ్ళు దించేసుకుంది అయ్యో ఇలా అయిందే సంటి పిల్ల పోయి మృత్యు ఇంకా ఇంటిలో నడయాడుతూనే ఉంది నేను ఇలా చేశానేమిటి అని బిలవిలలాడిపోయింది జగ్జీవన్ ఆమె మానసిక వేదన అర్థం చేసుకుని ఏమో భగవంతునికి ఆ పిల్ల ఇంట్లోంచి వెళ్ళిపోవటం ఇష్టం లేక అలా చేశాడేమో అని అనునయించాడు సవిత ఆలోచనలో పడింది పోయిన వాళ్ళు ఎక్కడైనా తిరిగి వస్తారా అంది ఎందుకు రాకూడదు లేకపోతే నువ్వు నేను మరి జన్మలో ఎలా కలుసుకుంటాం అంటే క్రితం జన్మలో మనం కలుసుకున్నామని నువ్వు నమ్ముతున్నావా అంతేకాదు మళ్ళీ జన్మలోనూ మనం కలుసుకుంటామని నా విశ్వాసం అది విన్నాక సవితలో కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది జగ్జీవన్ సవితలో కనిపించిన ఆశాభావం ఉరకనే పోలేదు స్వల్పకాలంలోనే ఆమె గర్భంలో ఆ అచిహ్నాలు పడసూపసాగాయి తమ దుఃఖసాగరంలో మళ్ళీ ముంచి వెళ్ళిపోయిన పాప నిజంగానే తిరిగి వస్తుందన్న నమ్మకం ఆమెలో బలపడసాగింది పురుడు వచ్చిన వెంటనే పుట్టిన బిడ్డ ఆడబిడ్డను తెలియగానే ఆమె ఆనందానికి హద్దులు లేవు పిల్ల పోయిందన్న దుఃఖం నుంచి తాను బయటపడటానికే ఇలా చేశాడన్న జగ్జీవన్ మాట నిజమే అయింది తమ మనసుల్ని లంజింపజేసిన ఆ పిల్లకి వారు మనోరమ అని పేరు పెట్టారు ఆ పాప అందరి మనసులు దోచుకునే ముద్దుల పాపగా పెరగసాగింది దినదిన ప్రవర్ధమానమవుతున్న ఆ పాప చేష్టల గురించి చర్చించుకుంటూ గుర్తు చేసుకుంటూ వారు ఎప్పుడూ అలసిపోలేదు ఐదేళ్ళు వచ్చేసరికి పాప ఆడుకునే బొమ్మలు సైతం ప్రతినిత్యం భార్యాభర్తల మధ్య చర్చలోకి రావటమే కాకుండా ఇంటికి బంధుజనం వచ్చినప్పుడు కూడా అన్నీ ఆ పాప కబుర్లే ఆ బొమ్మల్లో ఒక పాపకి మనోరమ రేఖ అని పేరు పెట్టుకుంది అదంటే ఆమెకి చాలా ఇష్టం కోపం వచ్చినప్పుడు దాన్ని రేఖలి అని తిట్టేది బుగ్గ మీద ఒక్కటిచ్చుకునేది వెంటనే దాన్ని సముదాయిస్తూ ఏ అమ్మా గట్టిగా తగిలిందా మరి అలా అల్లరి చేస్తే నా కోపం రాదు ఇంకెప్పుడు కొట్టంలే ఏడవకు అని ముద్దులు పెట్టుకునేది ఒక్కోసారి సక్కులతో ఆడుకుంటూ ఉన్నట్టుండేదో దానిలాగా నా రేఖకు ఆకలి అంటూ దాని దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకుని పాలిస్తున్నట్టు నటించేది ఆ దృశ్యం చూసి జగ్జీవన్ దంపతులు ఒకరినొకరు చూసుకుని మురిసిపోయేవారు కొన్నేళ్లకి అప్పటి కాలమాన పరిస్థితుల ప్రకారం చిన్న వయసులోనే మనోరమకు వివాహం జరిగింది పిల్లకు పెళ్లి చేసి అత్తారింటికి పంపగలిగినందుకు జన్మధన్యమైందని సంతోషించిన ఒక్కగానొక్క సంతానం దూరం అవుతున్నందుకు మనోక్లేశం కూడా కలిగింది సవితకి కానీ ఆ బాధ తీయనిది ఏమైతేనే ఆనాటి తన ఆనందం క్షణికమని అనతి కాలంలోనే అది హృదయాన్ని ఛేదించే ఆవేదనగా మారుతుందని లేసే మాత్రమే నగ్రహించలేకపోయిందామె భాజా భజంత్రిల చప్పుళ్ళు ఇంకా ఇంట్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి ఆరనే లేదు మనోరమ విధవరాలైంది సవిత జగ్జీవన్ల ఆశల శిఖరాలు విరిగిపడ్డాయి తనదిగానే తప్పుక శిక్ష అనుభవించిన బాలవి తంతు మనోరమ అత్తారింటి నుంచి తిరిగి తెచ్చుకున్నారు దంపతులు భవిష్యత్తు మాట ఏమిటి మున్ముందు ఏం చేయాలనేది చింతలు మానే కొత్త జీవితం ప్రారంభించారు ఇల్లు చెప్పుకోదగ్గంత పెద్దదేం కాదు అలాగని పిల్ల కోసం ఒక గదికి లేనంత చిన్నది కాదు తల్లి కూతుళ్ళు ఒక గదిలోనూ తండ్రి మరొక గదిలోనూ పడుకునే ఏర్పాటు జరిగింది ఆ రోజు నుంచి ప సవిత మనోరమ ఒకే గదిలో వేరు మంచాల మీద పడుకుంటున్నారు పవి సవిత తన సౌభాగ్య చిహ్నాలైన మంగళసూత్రం బొట్టు వంటివి తప్ప ఆభరణాలు సింగారించుకోవటం మానింది ఆలు మొగల సంబంధం తప్ప మిగతా అవసరాలని తీరే వాతావరణంలో జీవిస్తూ మనోరమ తన జీవితంలో ఏం కోల్పోయిందో తెలియకుండా బతకడానికి ఏం చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారా తల్లిదండ్రులు అందాల రాసి అయిన తన మనోరమ జీవితం అలా మోడు పారిపోవటం జీర్ణించుకోలేక సవిత వేడిని టూర్పులు విడవని రోజు లేదు ఇది ఎక్కడి న్యాయం అణుమాత్రమైన సంసార సుఖం సవి చూడని భాగ్యురాలు ఎంగిలి అస్పృశ్యురాలై జీవించడం ఎంతటి ఘోరమైన శిక్ష ఈ తప్పు చేసిందని సమాధానం లేని ప్రశ్నలు సమాజపు కట్టుబాట్ల వల్ల తిరిగి పెళ్లి చేయాలని ఊహించను కూడా లేని అసమర్థురాలు ఆఖరికి తమ కూతురు భవిష్యత్తులో మరొకరి మీద ఆధారపడకుండా బళ్ళో వేసి చదివిద్దామనే భర్త మాటలతో మాత్రం అతి కష్టం మీద రాజీపడింది మనోరమ చదువులో మంచి పేరు తెచ్చుకుంది సంగీతం అల్లికలు కుట్లు చిత్రలేఖనం వంటి లలిత కళల్లో తన క్లాసుల్లోనే కాక బడిలోనే ప్రథమ స్థానంలో ఉండేవి ఫైనల్లో జిల్లా మొత్తానికి అగ్రస్థానంలో నిలిచి పేరు సంపాదించింది ఆమెను ఇంకా పై చదువులకు పంపాలని జగ్జీవన్ ఉబలాట సవిత మాత్రం ససేమిరా ఒప్పుకోలేదు అందువల్ల చదువులో ఆమె ఎదుగుదల అక్కడితో ఆగిపోయింది జగ్జీవన్ మనస్సు తెర మీద అలాంటి ఎన్నో ఘటనలు చలనచిత్రాంలా ఒక్క క్షణం కనిపించి అదృశ్యమైపోతున్నాయి హృదయం ముక్కలై ఏడుస్తున్న సవితను సముదాయిస్తూ అతను అన్నాడు అలా జరగాలని రాసిపెట్టుంది జరిగింది కానీ మనం అలా ఎందుకు చేసినట్లు మర్చిపోయావా నువ్వు ఆ రాత్రి సవిత మొహం సిగ్గుతో కొంచుకుపోయింది అతని తేరి చూడలేక నెల చూపులు చూస్తూ అంది కానీ నువ్వే అన్నావుగా ఇదంతా భగవంతుడు లేలా అని నిజమే ఇప్పుడు అదే అంటున్నాను ఆ మాట చెప్పాలనే వచ్చాను ఇదంతా సూత్రధారి నడిపిస్తున్న నాటకం అయినా భగవంతుడు ఇలాంటి అధర్మం చేస్తాడా సవిత మాటల్లో వ్యంగ్య వ్యగ్రతో ఉంది ఇది అధర్మమా తార మండోదరి వంటి సతీమణుల కంటే మను ఏమాత్రం నిర్దోషి ఏమా పవిత్రాలు అది సరే లోకం ఇదే వచ్చింది నీతో లోకం లోకం అంటూ దాని గొంతు కోసావు పూర్తిగా చదువుకోనివ్వలేదు కూడా ఈ లోకం మద్దతు నీకెప్పుడు ఆసరాగా నిలిచింది ఇలా హృదయ వేదనను మాటల్లో కనపరుచుకుంటూ జీవితంలోని ఎన్నో మధురమైన విషాదకరమైన విషయాలని స్మరించుకుంటున్నారు వారు జగ్జీవన్ వెళ్ళి మనోరమ గీసిన చిత్రాలతో ఉన్న ఒకటి తీసుకొచ్చాడు దానిలో మొదటి చిత్రం జంట పక్షులు రెండో దానిలో పిల్లల్ని వెంట పెట్టుకుని గింజలు ఎరుకుంటున్న కోడి పెట్ట నాలుగో దాంట్లో ఆకాశంలో ఎగురుతున్న డేగ నుంచి పిల్లల్ని కాపాడుకోవడానికి రెక్కల మధ్య వాటిని దాస్తున్న కోడి ఐదోది మర్రి మీద పవళ్ళించి కాలి బొటన వేలు చీకుతున్న బాలకృష్ణుడు ఒకదాని తర్వాత ఒకటి సవితకు చూపిస్తూ జగ్జీవన్ అన్నాడు మను ఈ చిత్రాలని ఎంత నిండు మనస్తో వేసిందో కానీ మనం మూర్ఖులం వాటిని చూసినప్పుడు ఆమె తన మనోభావాలను వెల్లడిస్తుందని ఊహించలేకపోయాం పరిసరాలని మర్చిపోయి ఆలోచనలో పడిన జగ్జీవన్ ఖాళీ పొడు డబ్బా తీసి దాని చేతిలోకి వంపసాగాడు అది గ్రహించిన సవిత తమ జీవితాలను తమకే తెలియకుండా మనోరమ ఎంత ప్రభావితం చేసిందో అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది కూతురు ఎంత నిస్వార్థంగా వారికి సేవలు అందించిందో అవన్నీ చిత్రాలయ్యే ఆమెకు దర్శనమిచ్చాయి తమ మనోవ్యతకు మాటల రూపంలో వారి మధ్య సంభాషణ ముందుకు సాగింది మధ్యలో జగజీవన ఆ ఖాళీ పొడిన డబ్బాను ఉండుండి ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూస్తున్నాడు అది చూసి సవితకు నవ్వొచ్చింది ఎందుకు ఆ ఖాళీ డబ్బాని అలా నిష్ఫలంగా వాసన చూస్తావు అంది అవును గుర్తుండదు నిజమే ఖాళీ డబ్బా ఇంత పని చేస్తే నిండు యవ్వనంలో ఉన్న శరీరం అతని మాట పూర్తయ్యేలోపు సవిత అతన్ని గట్టిగా కౌగిలించుకుంది యవ్వనం దాటి నడి వయసులో ప్రవేశించిన ఆ ముక్త హృదయాల పరిశ్వంగం అనుసులు దాటి వివాహ జీవితపు మొదటి రాత్రి కంటే ఎక్కువ ఆవేశభరితమైంది శరీరాల మధ్య దూరం మాయమై కేవలం ప్రేమానురాగాల హృదయం హృదయంగమ కేరటం వాతావరణం అంతా వ్యాపించింది జగ్జీవన్ మర్నాడే మనోరమను ఆమె ప్రియుణ్ణి సాదరంగా ఇంటికి ఆహ్వానించి వారు ఎలా పెళ్లి చేసుకున్నప్పటికీ తమింట్లో విధాయకంగా పునర్వివాహం జరిపించి తన చేతుల మీదుగా కన్యాదానం చేయాలని నిర్ణయించుకుని ఆ విషయం సవితతో చెప్పాడు ఆ నిర్ణయంతో ఏళ్ల తర్వాత వారి ఆలింగనం నవదంపతుల వాత్సల్య భరిత కౌగిలింతకంటే ఎక్కువ అనిపించి ఆ వేదనాభరిత హృదయాల్లో ఆశా దీపాన్ని వెలిగించింది పొద్దున్నే పదకొండు గంటల బండిలో వెళ్ళి సాయంత్రం ఐదు గంటల బండికి వారిద్దరితో జగ్జి తిరిగి రావాల్సి ఉంది పెందరేళ లేవాల్సిన అవసరం లేదు కనుక రాత్రంతా నిద్ర లేచి భర్తను ఉదయమే లేపకుండా సవిత లేచి కాలకృత్యాలు తీర్చుకుని టీ పెట్టడానికి పక్క గదిలోకి వెళ్ళింది అక్కడ వేలాడదీసిన ఒక పటం దగ్గర నేల మీద పుల్లలు గడ్డి పడి ఉండడం చూసింది ఆమెకు వెంటనే మనోరమ మదిలో మెదిలింది ఆ పటం వెనక ఒక పిచ్చుక నిత్యం పుల్లా పు పొలక తెచ్చి గూడు పెట్టింది దాని విషయంలో మనోరమ నౌకరు సీతారాముల మధ్య ఎప్పుడూ వాదులాట జరుగుతూ ఉండేది సీతారాం పిచ్చుక తెచ్చిన పుల్లలు గుడ్ గడ్డి దూది వంటివి ఏది పారేస్తూ ఉండేవాడు మనోరమ అతన్ని వారించేది ఆఖరికి మనోరమే నెగ్గింది సీతారాం కొనుక్కున్నప్పటికీ ఆ గూడును మాత్రం పేకలేకపోయాడు సవిత ఆ విషయంలో గూట్లో పిచ్చుకలు పిల్లలు గుడ్లు లేవని నిర్ధారించుకొని కింద పడిన పుల్లలు ఏది ఏది జాగ్రత్తగా గూటిలో పెట్టింది ఒక తీయటి స్వప్నం చూస్తున్నట్టుగా భవిష్యత్తులోకి చూస్తూ అట్నే నిలబడింది అంతలో ఒక ఆడపిచ్చుక నోట్లో ఒక పొడక కరుచుకొని బయట నుంచి వచ్చి పటం వెనక్కి అయిపోయింది వెను వెంటనే రెండు పుల్లలతో మగపిచ్చుక కూడా వచ్చింది సవిత సర్వాంగాలు పులకరిస్తూ ఉండగా టీ పెట్టడం కోసం వంటింట్లోకి వెళ్ళింది జగ్జీవన్ గార్డెన్ నిద్రలో ఒక వేడి టూరింపు విడుస్తూ మంచం మీద అటు నుంచి ఇటు ఒత్తిగిల్లాడు